సరే, ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఒక నలుగురు ఎంపీ అభ్యర్థులు రాజీనామా చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? చాలా మంది వస్తున్నారు. ఓకే, దాదాపు సగం మంది వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం రావడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాన్ని, వాళ్ళ యొక్క సైకోయిజంని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ప్రజల్లోకి వైసీపీ బ్యానర్ పెట్టుకొని వైసీపీ నాయకునిగా ప్రజల్ని తిరగలేనటువంటి పరిస్థితి ఈరోజు. వాళ్ళు ఆలోచిస్తున్నారు, రేపు మా రాజకీయ భవిష్యత్తు ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. తెలుగుదేశంతో సంప్రదింపులో ఉన్నారు, కొంతమంది డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలి, ఎందుకంటే మా నాయకులు కూడా ఉంటారు కదా. గత 5 సంవత్సరం నుంచి వాళ్ళ పైన వీరోచితంగా పోరాటం చేశారు, ప్రజా సమస్యల పైన గలమెత్తారు. వాళ్ళను కూడా మేము విస్మరించలేము. వాళ్ళతో పాటు వీళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలో, ఇంకా వేరే నియోజకవర్గాలలో ఇంకా ఆల్టర్నేట్ ఎక్కడ చూడాలో, ఆ విధంగా మా అధినాయకుడు వాళ్ళని అకామిడేట్ చేయడం జరుగుతుంది అవకాశం ఉన్నంత వరకు. వాళ్ళు వస్తున్నారంటే అక్కడ ఇమడలేక ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వైసీపీ పార్టీలో ఎవరైతే ఉన్నారో, ఆర్కే గారు, అలా రామకృష్ణ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. దేనివల్ల? ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో ఉంది కాబట్టి షర్మిల త్రూ వెళ్ళారు. మళ్ళీ ఎవరైతే వెళ్ళారో ఆర్కే గారు, మళ్ళీ తిరిగి వైసీపీ పార్టీకి రావడం జరిగింది. అసలు ఎందుకు అలా, అంటే ఎందుకు వెళ్ళారు, మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చిందంటే మంగళగిరిలో ఆర్కే పోటీ ఇది మంగళగిరిలో, ఇంకా లాస్ట్ టైం కూడా లోకేష్ గారి పైన విజయం సాధించారు. ఈసారి లోకేష్ మంగళగిరిలో గెలవడం ఖాయం. వారు చేసినటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా వాళ్ళు లోకేష్ గారు అక్కడ వాళ్ళు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతోటి అత్యంత మమేకమైపోవడం, ప్రతి సమస్యలను కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడం వల్ల ఆయన కొంచెం భయం పట్టుకుంది, నేను ఈసారి గెలవబోనని చెప్పేసి. షర్మిల వస్తుంది, షర్మిల ఒక వేవ్ వస్తుందేమో అని చెప్పేసి షర్మిల దగ్గర పోయాడు. తీరా కాంగ్రెస్కి పోయేసరికి అక్కడ ఏం లేదు, అన్నీ అతికిచ్చే పోస్టర్లు ఆడ, ఇంకా తప్ప అడేం లేదు. అవన్నీ చూసి గమనించి మళ్ళీ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని చెప్పేసి మళ్ళీ పోయి వైసీపీకి జాయిన్ అయ్యాడు. ఓకే, అట్లా అంటే ఇట్లా ఇలా వెళ్ళడం అసలు, అంటే ఈ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళి మళ్ళీ వెంటనే ఆ పార్టీకి రావడం అనేది అసలు, అంటే ఎలా నమ్ముతారు ఇట్లా, అంటే ఇలా వెళ్ళడం వల్ల ఆ యొక్క నాయకుడి యొక్క అభద్రత? ఎందుకంటే వారు ప్రజల్లో ఉండి ప్రజలకు నిజమైనటువంటి సేవను అందిస్తే, ఒక ప్రజలు ఎన్నుకుంది, ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న తర్వాత ఒక అసలైన ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలపై ఏమైనా గలమెత్తితే, నేను ప్రజల గురించి నేను పోరాటం చేశా, ప్రజల గురించి నేను పనిచేస్తున్నా, ప్రజలు నన్ను నమ్మారు, నాకు ఖచ్చితంగా ప్రజలు ఓటేస్తారని చెప్పేసి నమ్మకంతో ఉంటావు. నువ్వు ప్రజల్లోకి ఏం చేనే చేయకపోతేవి, ప్రజల్లోకి పోకపోతేవి, నీ నియోజకవర్గం ప్రజల్ని పట్టించుకోలేకపోతేవి, నీకు ఏ విధంగా ఓటేస్తారు? ఏదో గాడుపు నడుస్తుంది, ఒక పార్టీ గాడుపు నడుస్తుంది, ఆ పార్టీ వేవ్లో వచ్చేస్తామని ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ప్రజల్లో ముందరలాగా అలా లేరు. రాజకీయ చైతన్యం చాలా వచ్చింది ప్రజల్లో, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. సరే, ఇప్పుడు ఎవరు షర్మిల గారు ఎవరైతే ఉన్నారో ఆమె చేస్తున్న ఇప్పుడు రాస్తారు ఒక కానివ్వండి, ఇప్పుడు ప్రెస్ మీట్లు కానివ్వండి, ఇప్పుడు జగన్ గారి చెల్లెలుగా తనైతే ఎప్పటి నుంచో ఉన్నారు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా కూడా ఎన్నికయ్యారు. సో అంటే ఆమెను చూసుకొని వెళ్ళినటువంటి ఆర్కే గారు మళ్ళీ ఎందుకు వైసీపీకి రావాల్సి వచ్చింది అసలు? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తను బలంగానే పోటీ చేస్తున్నట్లు మనకు కనిపిస్తోంది, మళ్ళీ ఎందుకు ఇటు రావాల్సి వచ్చింది? వాపు చూసి బలపడుకుంటాం కదా, ఆ విధంగా ఉంది కథ. షర్మిల రాగానే ఇది ఏదో వచ్చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓవర్ నైట్ లైమ్ లైట్లోకి వచ్చేస్తుందని ఒక అపోహతో వచ్చేసారనమాట. ఏ విధంగా షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రజల చెవులో పువ్వు పెడుతున్నారు, ఈ ఆర్కేని కూడా అట్లా ఎరిపుష్పం చేసి ఆర్కే చెవులో పెద్ద పువ్వు పెట్టడం జరిగింది. అక్కడ పోయి ఆమె కూడా ఆర్కే కూడా వెళ్ళిపోయాడు. పోయి చూసిన దగ్గర అక్కడ ఏం లేదు, ఈమె జగన్మోహన్ రెడ్డి ఆడిపిస్తున్న నాటకమే, ఆయన రాసిన స్క్రిప్ట్ ఏమో చదువుతుందని చెప్పేసి క్లియర్గా తెలిసిపోయింది. అందుకే డైరెక్ట్ మన అందుకే వెళ్ళిపోయాడు. ఓకే.